నోన్లదా బండి బాగా హద్దదిగా అట్టే పట్టుకో కొద్దిలేపు దుక్కి నీ దించు బాగుండలే ఇప్పుడు నువ్వుతో కాకో నువ్వుతో కాకో అట మళ్ళీ తోస్తావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది వీడియో కింద కామెంట్లో అయితే వెహికల్ చాసి మీద అయితే రివ్యూ చేశారు ప్లస్ బాడీ కట్టిన తర్వాత డ్రైవింగ్ చేస్తూ రివ్యూ చేశారు ఫుల్ రివ్యూ అయితే అడుగుతున్నారు ఇప్పుడైతే మీకు ఫుల్ రివ్యూ అయితే చూపిస్తాను వెహికల్ చాసి అయితే ఏ విధంగా చేశారు ప్లస్ క్యాబిన్ వ్యూ కూడా చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారు క్యాబిన్ వ్యూ చూపిలేదని క్యాబిన్ వ్యూ కూడా చూపిస్తాను ఎయిర్ హార్న్ ఫిట్టింగ్ మొత్తం ఏమేమి ఫిట్టింగ్స్ అయితే చేశాము ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి మానిటైజేషన్ అయితే ఆన్ అయింది మన ఛానల్కి కాబట్టి ప్లీజ్ వీడియోని ఫుల్ లెంత్గా అయితే చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే రెవెన్యూ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది వీడియో స్కిప్ అవ్వకుండా చూసారంటే ప్లస్ యాడ్స్ అనేది వస్తున్నాయి మన వీడియోస్కి ఆ యాడ్స్ని స్కిప్ చేయకుండా యాడ్ చూసారంటే మనకు రెవెన్యూ అనేది కొద్దిగా ఎక్కువ జనరేట్ అవుతుంది అప్పుడే మనం యూట్యూబ్ సంబంధించిన వీడియోస్కి యాక్సెసరీస్ కొనడానికి బాగా ఉపయోగపడుతుంది అమౌంట్ అనేది కాబట్టి మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా ప్లస్ యాడ్స్ వచ్చినప్పుడు యాడ్స్ని స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని అయితే ఫుల్ లెంత్గా వాచ్ చేయండి ఇప్పుడు చూపిస్తాను చూడండి వీల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రంట్ సైడ్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చి మ్యాటు ఫుల్గా అయితే వేయించాం మ్యాటు ఈ మ్యాట్ వేయక ముందు మొత్తం మడ్ అంతా ఎగిరి ట్యాంకీ మీద పడుతుంది ట్యాంకీ కూడా మొత్తం సెన్సారే ఇక్కడైతే మనకు డీజిల్ ఫిల్టర్ ఉంది ఇది కూడా సెన్సారు మెయిన్గా ఈ బోట్స్ లోడింగ్కి ఎక్కువ వాటర్ అయితే తడుస్తూ ఉంటుంది ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో కూడా వాటర్ పడుతూ ఉంటాము అప్పుడు ఇది డ్యామేజ్ అవ్వకుండా సెన్సార్ ఉంటుంది కాబట్టి కవర్ అయితే కట్టాము ఇదైతే యాడ్ బ్లూ ట్యాంకు ఇంకో యాడ్ బ్లూ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చూపిస్తుంది హాఫ్ ట్యాంకీ కంటే తక్కువ ఉన్నప్పుడు మనము రీఫిల్ అనేది చేసుకోవాలి దీంట్లో ఇవైతే ఎయిర్ ట్యాంకు ఈ ఎయిర్ ట్యాంక్ వల్ల మనకు ఎయిర్ హార్న్ కానీ ఎయిర్ బ్రేక్ కానీ వర్క్ అవుతుంది ఈ ట్యాంక్లో ఎయిర్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉండేటట్టు చూసుకోవాలా ఇది కూడా మనకు ఇన్స్ట్రుమెంట్ క్రస్టర్లో అయితే చూపిస్తుంది ఇవైతే లీఫ్ స్ప్రింగ్స్ బయట అయితే ఇదే దీనికైతే 160 బాక్స్ అయితే లోడ్ చేస్తాము మొత్తము అటు సైడ్ చూపిస్తాను చూడండి ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అయితే 2 ఎల్ఈడి లైట్స్ అయితే ఫిట్ చేయించానన్న ఎయిర్ హార్న్ అయితే ఇక్కడ ఉంది ఇటు సైడ్ ఈ లోపల ఇదైతే ఎయిర్ హార్ను కొత్తది రూట్స్ కంపెనీ నుంచి ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ అయితే చేసి చాసీకి అయితే ఫిట్ చేసేసాం ఇవైతే చూడండి కనిపిస్తుందో లేదో ఫిలిప్స్ అయితే వేసా ఫిలిప్స్ 100x90W ముందైతే 60x55 అయితే ఉన్నాయి ఆ బల్బులు కూడా చేంజ్ చేసా ప్లస్ ఇక్కడ ఎల్ఈడి పార్కింగ్ లైట్ అయితే వేసాము ఫ్రంట్ సైడ్ అయితే ఇవే చేంజెస్ ఎయిర్ ఫిల్టర్కి ఇక్కడ కూడా వాటర్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫిల్టరు బోల్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా అక్కడైతే ట్యూబ్ వస్తుంది కదా అదైతే కట్ చేయించి ఫిట్ చేయించా ఈ BS6 కాబట్టి మనం ఎయిర్ హార్న్కి ప్లస్ ఛార్జింగ్ బాక్సు ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసాం కదా దానికి మనం లోపల క్యాబిన్లో ఎక్కడ వైర్ కట్ చేసి చేసినా కానీ సెన్సార్ అనేది ప్రాబ్లం వస్తుంది ఎక్కువ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి ఎర్రర్ కాబట్టి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒక ఫ్యూజు కాయిల్ అయితే ఇచ్చాడు ఎలక్ట్రిషియన్ అన్న ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఒక పాజిటివ్ వైర్ తీసుకెళ్ళి క్యాబిన్లోకి అయితే ఇచ్చాం మొత్తం ఈ వైర్ ద్వారానే రన్ అవుతుంది ఎయిర్ హార్న్ కానీ ఎల్ఈడి లైట్ కానీ ప్లస్ అది ఛార్జింగ్ బాక్స్ ఈ మూడు అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తున్నాము ఇది వచ్చి వెహికల్లోకి పవర్ అనేది కట్ ఆఫ్ స్విచ్ ఇది కానీ ఆఫ్ చేసామంటే మనకు వెహికల్లోకి పవర్ సప్లై అనేది పూర్తిగా అయిపోతుంది వెహికల్ కూడా స్టార్ట్ అవ్వదు ఇది ఆన్లో ఉంటేనే మనకు వెహికల్లోకి పవర్ అనేది సప్లై అవుతుంది ఇది ఒకటి మంచి విషయము BS6లో అది లైలాండ్ పార్ట్నర్లో అయితే చూస్తున్నాం ఇది ఇంకా కింద అయితే ఇది సైలెన్సర్ మెయిన్ సైలెన్సర్కి అయితే సెన్సార్లు అయితే ఇచ్చున్నారు ఫ్రంట్ ఒకటి ఇలా బ్యాక్ ఒకటి ఎక్కువ సైలెన్సర్కి సెన్సార్ ఆక్సిజన్ సెన్సార్లు అయితే ఉన్నాయి పొల్యూషన్ రిడ్యూస్ చేయడానికి ఇలా ఆక్సిజన్ సెన్సార్లు అయితే ఇచ్చున్నారు ఇదైతే ప్రొఫలర్ షాఫ్ట్ ఇంకా ఎయిర్ బ్రేక్ సిలిండర్ ఇది ఒకటి ఇదే మనకు అన్నిటికీ సప్లై చేస్తుంది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఎయిర్ సప్లై ట్యాంక్ ఇది
ఇక్కడ చూడండి, డ్రైయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎయిర్ని, అన్నిటికీ సప్లై చేయించే యూనిట్ ఇది. అది ఓవరాల్గా అవుట్లుక్ అయితే ఇది. బ్యాక్ సైడ్ అయితే మన ఛానల్ నేము వెంకటేష్ రాజ్ ట్రావెలర్ యూట్యూబ్ సబ్స్క్రైబ్. ఇంకా క్యాబిన్ వ్యూ అయితే చూపిస్తాను. క్యాబిన్లోకి అయితే యాక్సిస్ అయితే సింపుల్గా ఉంది. క్యాబిన్ యాక్సిస్ చూడండి, ఇలా డోర్ ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడైతే హ్యాండిల్ ఇచ్చారు, హ్యాండిల్ ప్లస్ ఇక్కడ ఫుట్ స్టెప్, ఇలా సింపుల్గా అయితే క్యాబిన్లోకి యాక్సెస్ అవ్వచ్చు. షీట్ కుషనింగ్ అయితే బాగుంది, షీటు కుషనింగ్ కానీ లేఅవుట్ కానీ బాగైతే ఉంది చూడండి. షీట్ కుషనింగ్ కానీ లేఅవుట్ సూపర్గా అయితే ఇచ్చారు, బాగా కంఫర్ట్ అయితే ఉంది సీట్లో, సీట్లో మంచి కంఫర్ట్ అయితే బాగుంది. ప్లస్ ఇక్కడ టూ ప్యాసింజర్స్కి అయితే సీట్ ప్రొవైడ్ చేశారు, ఇది కూడా బాగుంది. ప్లస్ మనకు సీట్ బ్యాక్ సైడ్ స్పేస్ అయితే ఉంది, మనము టూల్స్ కానీ ఇవి జాకీ ఇవన్నీ పెట్టుకోవడానికి, క్లీన్ చేసే బ్రష్ ఇవన్నీ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడైతే స్టోరేజ్ స్పేస్ ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ చూడండి. ఇదైతే బాటిల్ హోల్డరు, దీని కింద అయితే ఫ్యూజెస్ ఉంటాయి. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది, ఇవి రిమూవ్ చేసామంటే దీని కింద ఫ్యూజెస్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చి బ్లోయర్ అయితే ఇచ్చున్నారు. ఇదైతే మనం ఎక్స్ట్రా ఫిట్టింగు ఛార్జింగ్ బాక్స్. ఇక్కడ కూడా కొద్దిగా స్పేస్ అయితే ఉంది, మనం ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి అలా అయితే ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇదైతే లో, స్లోగా వస్తుంది ఎయిర్. ఇదైతే హై, చాలా ఫాస్ట్గా ఎయిర్ అనేది ప్రెషర్తో వస్తుంది. మధ్యలోకి ఉండిందంటే ఆఫ్, ఇది బ్లోయర్ స్విచ్. ఇదైతే యాడ్ బ్లో, ఇది వచ్చి ఈబీ అంటే ఎమర్జెన్సీ బ్రేక్. మనం ఏమైనా ఫుల్ డౌన్లో ఉన్నప్పుడు ఇది అప్లై చేసినప్పుడు బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందంట. ఇదైతే ఫోర్ సిగ్నల్. అది ఇదైతే లైట్ అడ్జస్ట్మెంట్ హెడ్ లైట్ అప్ అండ్ డౌను. ఇదైతే హార్న్ కట్అవుట్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది కూడా గేర్స్ అయితే చూడండి, రివర్స్ వచ్చి ఫ్రంట్, తర్వాత ఫస్ట్ వచ్చి బ్యాక్, 2, 3, 4, 5 గేర్స్ అయితే ఉంటాయి. ఇదైతే మనకు వైపర్ ఆపరేటింగ్, ఇదైతే మనకు లైట్స్ ప్లస్ సిగ్నల్ ఆపరేటింగ్. ఇదైతే కీ చూడండి, కీ ఆన్ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు. దీంట్లో మనకు కిలోమీటర్స్ డ్రివెన్ ఓడిఓ ఇచ్చారు, ప్లస్ ట్రిప్ ఏ ట్రిప్ బి, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇలా అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఎయిర్ ట్యాంక్ 1, ఎయిర్ ట్యాంక్ 2, 2 ట్యాంకీలు ఎయిర్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదైతే మన ఫ్యూల్ గేజు, ఇదైతే స్పీడోమీటరు, ఇదైతే ఆర్పిఎం మీటరు, ఇదైతే కూలింగ్ మీటరు, ఇంజిన్ కూల్ టెంపరేచర్ మీటరు, ఇవన్నీ ఇంకా ఎర్రర్స్ అవి ఏమైనా ఉంటే బ్లింక్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఇక్కడైతే మన హెయిర్ హార్ను, ఇదైతే ఇది ఎల్ఈడి లైట్ స్విచ్, ఇదైతే బాటిల్ హోల్డరు. ఇలా బ్యాక్ సైడ్ వ్యూ కోసం ఇక్కడైతే మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఇదైతే క్యాబిన్ లైట్, మనం ఎల్ఈడి అయితే కొత్తగా ఆల్టరేషన్ చేసాము. అది ఎయిర్ హార్న్ అయితే కొట్టి చూపిస్తాను చూడండి, ఇది ఎయిర్ హార్ను. ఇక్కడ ఎక్కువ కొట్టామంటే ఇక్కడ నర్సరీలో వర్కర్స్ అయితే ఉంటారు, వాళ్ళు కొద్దిగా భయపడతారు. ఓకే, ఇది ఓవరాల్గా వెహికల్ ఒక రివ్యూ అండ్ క్యాబిన్ రివ్యూ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని, మరిన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇప్పటికీ బాయ్.